हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू तेलुगु गॉड सीड बैंक फ्रेंड्स मेरू बहुत फ्रेंड्स मैं वीडियो के वेसर के मैं जनरल सीजन लिची पल्ल तिंटू उंटाम मन अंदर की लिची पल्लू चाल इष्टन मन पड़न तीन तौकन डस्टबिन पड़े उंटा वीडियो आची पड़ तौकल मन गार्डन के एला यूज अलग आची पड़ तौकल तो मन मंच फर्टिलाइजर से मोकल के एला इवाल चूडबोना यह वीडियो अच्छे मैं गार्डनर्स अंदर चला यूजफुलबी मिस्क वीडियो अने चवर वरक चूँगी अलगे फ्रेंड्स अलग रिलेट्स एवरना इला गार्डनवा इनफर्मेशन अच्छे पास वाले बहुत यूजफुल मन इंका आलस्यक वीडियो वेल्पा स्टार्ट द वीडियो फ्रेंड्स लिची पड़ तौकल्लो लिची पड़ो एन पोषक विलो अलगे तौकल्लो चाल पोषक विलते उ अलगे लिची पड़ तौकल ने मन की कॉस्मेटिक्स यूजन कोई क्रीम्स अलागे कोई आईल्स वीटन यूजू उ कॉस्मेटिक आईल्स वीट यूजर अलग अलगे कोई फुड वीट लिची पील्स यूजू उन यह लिची पड़ तौकल चाल पोषक विलते उ इपड़े मन मन गार्डन लिची पड़ तौकल ने एला यूजी दीन तो मंच फर्टिलाइजर्स एला तैयार चेयरने चूदा मेरते वीडियो मिस्क चवर वरक चूँगी इद्ते मे अंदर की चला बूजफुल फस्ट मनमे मन तिनी पड़े लिची पड़ तौकल मन एंड बंडपेवाली इवन तौकल ड्रई अवाल मन इला तौकन पटक अभी इलाग सौंड वस्तु इला पगलिपोतुंदन्न अलावरक मन वीटन एंडबेवाली बी सीजनल फ्रूट काबी मन के दरकू मन तीन तरह तौकल एंडपेको मन सेवन सेवेको मन की एपड़ कावल अब मन यूजु वन इवीं ब्रई अन तरह मन इला डबाकोनी दीन सेवन वीटन इपड़े वीटन दीन सेव च फस्ट इला एंड तरह सौंड वस्तु डबाल अंतक फ्रेंड्स मनमे इलाग एंड अन्नी लिची तौकल इला ड्रई का डब्बा लेकिन सचिना स्टोर चुस्को उवाली मनमला स्टोर वाटे मन गार्डन मन कावास यूजन इप्ड मन लिची पील्स मन गार्डन एला यूज वन बै वन अने चूदा मुं मन लिची पील्स तो मोकल के एला मलच चेयल चूदा फस्ट मन इला एंड मन దాచుకున్న లిచీ పీల్స్ అన్నిటిని తీసుకొని వీటిని ఇలా క్రష్ చేయాలన్నమాట చిన్న చిన్న వాటిగా ముక్కలు ముక్కలుగా చేయాలి ఇలా ఒత్తితే ఇవి చిన్న చిన్న అయిపోతాయన్నమాట బాగా ఎండిపోయినవి అయితే ఇలాగా నొక్కంగానే అవి చిన్న చిన్న ముక్కలలాగా అయిపోతాయి వాటిని మనం మల్చి కోసం యూస్ చేసుకోవచ్చు జస్ట్ మీరు ఇలా నలిపేశారు అనుకోండి ఇవన్నీ నలిగిపోతాయి ఇలా చేతితో ఇలా నలిపేయండి గట్టిగా అప్పుడు చిన్న చిన్న ముక్కలలాగా అయిపోతాయి వాటిని మనం ఆ ముక్కలకైతే మల్చి చేసుకోవచ్చు చూసారా ఇక్కడ అన్ని చిన్న ముక్కలలాగా తయారైని దీనినైతే మనం మొక్కకి మల్చిగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఏంటంటే మొక్క చుట్టూ ఉన్న మట్టిని లూజ్ గా చేసుకొని దాని తర్వాత మనం ఇలా తయారు చేసుకున్న లిచీ పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా చుట్టూ వేసుకోవాలన్నమాట మొక్క చుట్టూ ఇలా వేసుకోవచ్చు ఇవి తొందరగా డికంపోజ్ అయిపోతే అలాగే మొక్కకు కూడా చాలా బలాన్ని కూడా ఇస్తాయన్నమాట అలాగే మొక్కని ఎండ నుంచి కూడా రక్షిస్తాయి ఇలా మనం మొక్క చుట్టూ ఏంటంటే వీటిని ఇలా వేసేసుకుంటే మొక్కకి అనేది చాలా బలం అయితే వస్తుందన్నమాట అలాగే మొక్కను కూడా ఈ మల్చింగ్ అనేది ఎండ నుంచి రక్షిస్తుంది ఇలా మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి ఏంటంటే మొక్కకు కావాల్సిన బలం కాంపోస్ట్ అంతా తయారవుతుంది అలాగే సేమ్ టైం ఆ మొక్కని కూడా మనం ఎండ నుంచి రక్షించుకోవచ్చు ఇలా అయితే చుట్టూరు నేను ఎండిపోయిన లిచీ పీల్స్ని అయితే మొక్క చుట్టూరు అయితే ఇలా వేసేసాను ఇవి కూడా చాలా తొందరగా అయితే డికంపోజ్ అయిపోతాయి అన్నమాట ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు డికంపోజ్ అవ్వడానికి చాలా తక్కువ టైంలోనే డికంపోజ్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ లిచీ పీల్స్ తో మనం ఒక ఫెర్టిలైజర్ ని కూడా తయారు చేద్దాం అది ఎలా తయారు చేయాలన్న చూద్దాం ఫస్ట్ అయితే మనం ఇలాంటి ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో ఎండిపోయిన లిచీ పీల్స్ అన్నిటిని వేసేయండి అలా ఇలా ఎండిపోయిన లిచీ పీల్స్ అన్నిటిని తీసుకున్న తర్వాత దీన్ని పౌడర్ గా అయితే తయారు చేసుకోవాలి మనం ఫ్రెండ్స్ మనం వన్స్ మిక్సీ చేసుకున్న తర్వాత ఇది ఇలాగా పొడిలాగా అవుతుందన్నమాట ఇది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి వెంటనే పొడి అయితే అయిపోతుంది
ఇది మరీ అంత మెత్తటి పొడిగా అవకపోయినా పర్వాలేదు ఇక్కడ చూపిస్తున్నట్టు పొడి అయితే సరిపోతుంది దీన్ని మనం మొక్కలకు అయితే ఉపయోగించుకోవచ్చు దీన్ని అయితే డైరెక్ట్ గా కూడా మొక్కలకు ఇచ్చుకోవచ్చు అలాగే దీంతో మనం ఫెర్టిలైజర్ కూడా తయారు చేసి మొక్కలకు అయితే ఇవ్వొచ్చు మనం మొక్కలకు ఇది ఎలా ఇవ్వాలో చూద్దాం అలాగే మనం ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటే మనకి మంచిదన్నమాట మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని యూస్ చేసుకోవచ్చు అందుకే మనం ఇలా ఒక బాటిల్ లో గాని ఒక డబ్బాలో గాని దీన్ని సేవ్ చేసుకుంటే బెటర్ అన్నమాట నేనైతే ఇప్పుడు ఒక డబ్బాలో అయితే ఇలా సేవ్ చేశాను మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని యూస్ చేసుకోవచ్చు మొక్కలకి ఫ్రెండ్స్ ఈ లిచీ పీల్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం పోటింగ్ మిక్స్ లో కూడా కలుపుకోవచ్చు అన్నమాట దీన్ని అయితే మనం డైరెక్ట్ ఇలా తీసుకొని మనం పోటింగ్ మిక్స్ రెడీ చేసేటప్పుడు దానిలో ఇలా కలుపుకోవచ్చు మనమైతే ఈ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో అలాగే దీన్ని కూడా ఏంటంటే మన పోటింగ్ మిక్స్లో యూస్ చేసుకోవచ్చు ఇది కూడా డికంపోజ్ అయిపోయి మంచి కంపోస్ట్ అయితే తయారవుతుంది మొక్కకు కూడా మంచి బలాన్ని అయితే ఇస్తుంది అన్నమాట కాబట్టి మీరు ఇలా ఆ పౌడర్ని చేసుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఒక ఫెర్టిలైజర్గా కూడా తయారు చేసి యూస్ చేసుకోవచ్చు సేమ్ టైం మనం దీన్ని ఏంటంటే పోటింగ్ మిక్స్లో యూస్ చేయొచ్చు లేకపోతే మొక్కలకి పైన ఇది మల్చ్లకు కూడా యూస్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడైతే మనం ఈ ఫెర్టిలైజర్ మొక్కకైతే ఇద్దాము ఇచ్చే ముందు ఏంటంటే ఫస్ట్ మొక్క మన చుట్టూ ఉన్న ఈ మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి దాని తర్వాత మనం దీన్ని అయితే ఇచ్చుకోవచ్చు హాఫ్ స్పూన్ ఈ లిచీ ఫీల్స్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా మొక్క చుట్టూరు అయితే చల్లుతున్నాను ఇలా మనం 2 వారాలకు ఒకసారి మొక్క అయితే ఇచ్చుకోవచ్చు ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ మట్టిని మళ్ళా ఇలా కలపాలన్నమాట అప్పుడు అది స్లోగా డికంపోజ్ అయ్యి మొక్క కావాల్సిన బలాన్ని అయితే ఇస్తుంది ఇప్పుడైతే మనం ఈ లిచీ పీల్ పౌడర్తో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలని చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ లిచీ పీల్స్ ఫెర్టిలైజర్ చేయడానికి ముందుగా మనకి ఇలాంటి ఒక డబ్బా కానీ ఒక సీసాన్ కానీ తీసుకోవాలి మీరు అలాగే మీరు ఇలా లిచీ పీల్స్ని కూడా డైరెక్ట్గా యూస్ చేయొచ్చు కాబట్టి మనం పౌడర్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకి ఏంటంటే బాగా యూస్ఫుల్ అవుతాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇప్పుడు పౌడర్తోనే యూస్ చేస్తున్నాను అన్నమాట నేనైతే ఇప్పుడు 2 స్పూన్ల లిచీ పౌడర్ని ఈ జార్లోకి అయితే తీసుకుంటున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ 2 స్పూన్ల లిచీ పౌడర్ని జార్లో అయితే తీసుకుంటున్నాను తర్వాత నేను ఒక 1 లీటర్ వాటర్ దాకా తీసుకుంటున్నాను ఇదంతా పౌడర్ అంతా కలిసేలాగా వాటర్ని అయితే పోస్తున్నాను నేను దీని నిండా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోండి వాటర్ అయితే సరిపోతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఈ లిచీ పీల్స్లో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి అయితే వస్తుంది మీరు డైరెక్ట్గా పౌడర్ కాకుండా లిచీ పీల్స్ని కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి ఫెర్టిలైజర్ తయారవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అదే మనం పౌడర్గా చేసిస్తే ఈ లిచీ పీల్ పౌడర్లో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి అయితే తొందరగా వస్తుంది కాబట్టి మీరు బెటర్ పౌడర్ చేసుకొని నిల్వ ఉంచుకొని మీకు కావాల్సినప్పుడల్లా ఈ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే కలర్ కూడా వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది లైట్ ఆరెంజ్ కలర్లోకి అయితే మారుతుంది అన్నమాట మీరు క్లియర్గా చూడొచ్చు ఇప్పుడైతే దీనికి నేను కొంత బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా బెల్లాన్ని మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫెర్టిలైజర్లో ఉండే పోషకాలు అనేవి డబుల్ అవుతాయి అన్నమాట మనకి మొక్కకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే వస్తాయి అలాగే ఈ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మొక్కలకి ఏమైనా సూక్ష్మ పోషకాల లోపం ఉంటే అవి కూడా ఈ ఫెర్టిలైజర్ ద్వారా అందుతాయి అన్నమాట అందుకోసమే నేను ఇప్పుడైతే బెల్లాన్ని అయితే దీనికి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి మనం ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట ఇలా బెల్లం అంతా కరిగేలాగా తిప్పుకోవాలి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట దీన్ని కూడా ఈ బెల్లం కూడా మీ ఇంట్లో పనికిరాని బెల్లం పాడైన బెల్లాన్ని కూడా యూస్ చేయొచ్చు అన్నమాట లేకపోతే మొలాసిస్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది అది కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది దాన్ని కూడా తెచ్చి యాడ్ చేసుకోవచ్చు అది దొరకకపోతే మీకు మీ ఇంట్లో వాడే బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట మనమైతే బెల్లం మొత్తం ఇలా కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట దాని తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఇలా దీన్ని ఏంటంటే మనం ఒక నీళ్ళలో 2 డేస్ అలాగే వదిలేయాలి
రోజుకొకసారి ఏంటంటే మనం కర్రతో క్లాక్ వైస్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి ఇదంతా కలిసేలాగా. అప్పుడైతే మనకి మంచి ఫెర్టిలైజర్ అయితే తయారవుతుంది. మనం 2 రోజుల తర్వాత ఈ ఫెర్టిలైజర్ని మొక్కకైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం 2 రోజుల తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. మనం 2 రోజులు అయితే వెయిట్ చేసి చూడాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి 2 రోజుల తర్వాత ఈ లిచీ పీల్స్ పౌడర్లో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి వచ్చి మనకి మంచి ఫెర్టిలైజర్ అయితే తయారవుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి మంచి కలర్లో అయితే తయారైంది. దీన్ని అయితే మనం ఇప్పుడు డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎలా డైల్యూట్ చేయాలి, అలాగే మొక్కలకి ఎలా ఇవ్వాలనేది చూద్దాం. యాక్చువల్గా అయితే ఇది మనకి లిచీస్ ఫ్రూట్ ఏ స్మెల్లో వస్తుందో ఆ స్మెల్లే వస్తుంది అన్నమాట. దీన్ని ఫస్ట్ మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేద్దాం. మీరు చూసినట్టయితే నేను ఒక డబ్బా అనేది తీసుకున్నాను. దీనిలోకి అయితే నేను ఫిల్టర్ చేస్తున్నాను అనమాట దీన్ని అంతటిని. అలాగే ఒక ఫిల్టర్ని కూడా తీసుకున్నాను దీనిపైన. దీనిలోకి ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం. ఈ అడుగున అయితే మనకి ఈ పౌడర్ అంతా ఇలా ఉండిపోయింది. చూడవచ్చు ఇక్కడ క్లియర్గా. ఇప్పుడైతే నేను దీనిలోకి ఫిల్టర్ అయితే చేశాను. అలాగే ఇక్కడ మనకి పౌడర్ కూడా వస్తుంది అనమాట. ఇది మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేకపోతే మొక్కలకైనా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది కూడా మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని నేను డైల్యూట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ ఫెర్టిలైజర్ ఎంతైతే ఉందో అంతే వాటర్ని అయితే దీనిలో కలుపుకుంటున్నాను. అంటే 1:1 రేషియోలో మనం 1:1 ఆర్ 1:2 రేషియోలో వాటర్ని అయితే కలుపుకోవచ్చు. దీనిలో అయితే వాటర్ని ఇలా తీసుకుంటున్నాను అనమాట. దీన్ని సరిపడా అంత వాటర్ని, ఇది ఎంత ఉందో అంత వాటర్ని అయితే నేను తీసుకున్నాను. చూసారు కదా, మనకి మంచి కలర్లో కనిపిస్తుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. మంచి లిచ్చి పళ్ళు ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్లే వస్తుంది. దీన్ని అయితే మనం డైరెక్ట్గా మొక్క కూడా ఇచ్చేయచ్చు, లేకపోతే మనం ఒక బాటిల్లో తీసుకొని మొక్క మీద స్ప్రే కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక బాటిల్లో తీసుకొని దీన్ని మొక్కలకైతే స్ప్రే చేస్తాను. ఈ ఫెర్టిలైజర్ని ఒక బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఈ ఫెర్టిలైజర్ని ఈ బాటిల్ అయితే ఇలా తీసుకున్నాను, దీన్ని అయితే మనం డైరెక్ట్గా మొక్కల మీద ఇలా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇలా పూల మొక్కల మీద, అలాగే ఇక్కడ మనకు ఉన్నాయి కదా పండ్ల మొక్కలు, వీటి మీద ఇలా స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే మొక్కకి డైరెక్ట్గా మొదల దగ్గర కూడా పోయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా పూత మీద ఉన్న మొక్కలకి, అలాగే కాయలు కాస్తున్న మొక్కలకి అయితే ఇస్తే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి పూత అలాగే కాపు అనేది నిలబడి మనకి మంచి కాయలు అయితే కాస్తాయి అనమాట. ఇలా మనం అన్ని పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి అయితే స్ప్రే చేసుకోవచ్చు. చేస్తే మనకి ఏంటంటే మంచి కాపు అయితే ఇలా వస్తుందన్నమాట. ఇలా అన్ని మొక్కలకైతే మనం 2 వారాలకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకున్న వెంటనే మనం మొక్కలకైతే ఇచ్చుకోవాలి. ఇది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు. మనకి ఎప్పుడైతే రెడీ అవుతుందో వెంటనే మనం దీన్ని మొక్కలు అన్నిటికైతే యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇలా మొదల దగ్గర కూడా మనం డైరెక్ట్గా అయితే పోసేసుకోవచ్చు, లేకపోతే మొక్క మీద కూడా ఇలా స్ప్రే చేయవచ్చు. 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి పూత రాలడం అనేది తగ్గుతుంది, అలాగే అన్నీ అయితే అంత పూత అంత కాయలుగా మారుతుంది. ఆ పిందెలు కూడా అయితే బలంగా పెరుగుతాయి అన్నమాట రాలిపోకుండా. ఇలా మీరైతే ఈ లిచీ పండు తొక్కల్ని పడేయకుండా ఇలా మంచి ఫెర్టిలైజర్ చేసుకొని మీ మొక్కలకైతే ఇవ్వండి. మొక్కలు అయితే బాగా బలంగా పెరిగి మంచి పూతని అలాగే కాపుని అయితే ఇస్తాయి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూస్గా తెలుగు గార్డెన్ సీడ్ బ్యాంక్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.